హలో మిత్రులారా, సమాంతర చతుర్భుజాలు మరియు త్రిభుజాల వైశాల్యాలు అనగా ఏరియాస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్స్ అండ్ ట్రయాంగిల్స్ యొక్క ఈ వీడియోకు మీకు స్వాగతం. మునుపటి వీడియోలో మనం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్న త్రిభుజాలు మరియు సమాంతర చతుర్భుజాల వైశాల్యాలకి సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరించాము. ఈ రోజు మనం దీనికి సంబంధించిన కొన్ని వాస్తవాలు అనగా సమ్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ ప్యారలలోగ్రామ్స్ ఆన్ ద సేమ్ బేస్ అండ్ బిట్వీన్ ద సేమ్ ప్యారలల్స్ గురించి చర్చిస్తాము. రండి మొదటి ప్రశ్న చూద్దాం. ఇచ్చిన చిత్రంలో PQRS ఒక సమాంతర చతుర్భుజం, VT ఈజ్ ఈక్వల్ టు 2UV. అయితే చతుర్భుజం PQRS యొక్క వైశాల్యం మరియు STR త్రిభుజం యొక్క వైశాల్యాల నిష్పత్తి ఎంత? కింద ఇవ్వబడిన ఎంపికలలో ఏదవుతుందో మీరు అంచనా వేయగలరా? పదండి చూద్దాం. ఇచ్చిన చిత్రంలో సమాంతర చతుర్భుజం PQRS మరియు త్రిభుజం STR ఒకే భూమి SR పై ఉన్నాయి మరియు VT 2UVకి సమానం అని ఇవ్వబడింది. మనం దీన్ని ఇలా రాయవచ్చు. దీనిని సమీకరణం 1గా పరిగణిస్తాము. ఇప్పుడు మనం మొదట చతుర్భుజం PQRS యొక్క వైశాల్యాన్ని పరిశీలిద్దాం. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం భూమి ఇంటూ ఎత్తవుతుంది. ఇక్కడ భూమి SR మరియు ఎత్తు UV. మనం వీటి విలువలను చతుర్భుజం యొక్క వైశాల్యం సూత్రంలో ప్రతిక్షేపించవచ్చు. ఇందులో మనం సమీకరణం 1 ఉపయోగించి ఇలా రాయవచ్చు. సూక్ష్మీకరిస్తే మనకు లభించే దానిని మనం సమీకరణం 2 అంటాము. ఇప్పుడు మనం త్రిభుజం STR యొక్క వైశాల్యం గురించి మాట్లాడుకుంటే దీని భూమి SR మరియు ఎత్తు VT. ఒక త్రిభుజం యొక్క వైశాల్యం 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అని మనకు తెలుసు. ఇప్పుడు మనం దీనిలో భూమి మరియు ఎత్తు విలువలను ప్రతిక్షేపిద్దాం. దీనిని సమీకరణం 3 అంటారు. ఇప్పుడు చతుర్భుజం PQRS మరియు త్రిభుజం STR యొక్క వైశాల్యాల నిష్పత్తిని వాటి వైశాల్యాలను భాగించడం ద్వారా తెలుసుకోవచ్చు. పరిష్కరించినట్లయితే వాటి నిష్పత్తి 1/1 అవుతుంది. ఇది ఎంపిక డి. కాబట్టి ఎంపిక డి సరైందని మనం చెప్పవచ్చు. పదండి ఇంకొక ప్రశ్నతో ముందుకు వెళదాం. రెండు ఒకే సమాంతర రేఖల మధ్య ఉంటే త్రిభుజం యొక్క వైశాల్యం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కంటే పెద్దదిగా ఉంటుందా? దీని సమాధానం ఏమవుతుంది? అవునా లేదా కాదా? మీరు వీడియోను పాజ్ చేసి దీని సమాధానం ఆలోచించవచ్చు. మిత్రులారా, ఇది కనుగొనడానికి మనం సమాంతర చతుర్భుజం మరియు త్రిభుజం యొక్క వైశాల్యం సూత్రాలను ఉపయోగిస్తాము. అన్నింటికన్నా ముందు మనం EF పై బిందువు G నుండి ఒక లంబం గీద్దాం. దీనిని GH అనుకుందాం. ఇది త్రిభుజం మరియు సమాంతర చతుర్భుజం రెండిటి ఎత్తు. ఎందుకంటే ఈ పటాలు AD మరియు EF సమాంతర రేఖల మధ్య ఉన్నాయి. కాబట్టి రెండిటి ఎత్తు సమానంగా ఉంటుంది. ఇది GH అవుతుంది. అందువల్ల వీటి వైశాల్యం వీటి భూమిపై ఆధారపడి ఉంటుంది. చతుర్భుజం ABCD మరియు త్రిభుజం EFG రెండిటి ఎత్తు GH అవుతుంది. త్రిభుజం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. దీన్ని మనం 1/2 ఇంటూ EF ఇంటూ GH అని రాయవచ్చు. మరియు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు భూమి ఇంటూ ఎత్తు అవుతుంది. దీన్ని మనం ఈ విధంగా రాయవచ్చు. త్రిభుజం మరియు సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఒకటే అవుతే త్రిభుజం యొక్క వైశాల్యం చతుర్భుజం యొక్క వైశాల్యంలో సగం ఉంటుంది.
ఒకవేళ మనం త్రిభుజం యొక్క భూమిని చతుర్భుజం యొక్క భూమి కొలతకి రెట్టింపు చేస్తే అనగా PF సమానం 2BC చేస్తే ఏమవుతుంది? వీడియోను పాజ్ చేసి ఆలోచించండి. ఇప్పుడు త్రిభుజం యొక్క వైశాల్యం అవుతుంది (1/2)(2BC×GH) అంటే ఇది BC×GH అవుతుంది. ఈ స్థితిలో త్రిభుజం యొక్క వైశాల్యం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి సమానమవుతుంది. త్రిభుజం యొక్క భూమి యొక్క కొలత చతుర్భుజం యొక్క భూమి యొక్క కొలత కంటే 2 రెట్లు ఎక్కువ అయితే ఏం జరుగుతుంది? ఈ సందర్భంలో త్రిభుజం యొక్క వైశాల్యం చతుర్భుజం యొక్క వైశాల్యం కంటే ఎక్కువగా ఉంటుంది. వీడియోను ముగించే ముందు మీకు ఒక ప్రశ్న. ఒక త్రిభుజం మరియు సమాంతర చతుర్భుజం ఒకే భూమిపై ఉంటే త్రిభుజం యొక్క వైశాల్యం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కంటే పెద్దదిగా ఉంటుందా? కృత్యము ద్వారా సమాధానం కనుక్కోవడానికి ప్రయత్నించండి. ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమిపై అనేక త్రిభుజాలను నిర్మించండి మరియు వాటిలో ఏ సందర్భంలో త్రిభుజం యొక్క వైశాల్యం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కంటే ఎక్కువగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ తోటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయుడి సహాయంతో ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనండి. మిత్రులారా, దీనితో ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. ఈ అధ్యాయంలో మనం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్న సమాంతర చతుర్భుజాలు మరియు త్రిభుజాల వైశాల్యాలకి సంబంధించిన కొన్ని వాస్తవాలను చర్చించాము. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.